మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మార్నింగ్ హౌస్ ఇలా ఉంది, లేచేసి ఊడ్చేసి ఇల్లంతా తుడిచేసాను అన్నమాట. సో ఇది హౌస్ పరిస్థితి. శేఖర్ గారు వచ్చేసి బయటికి వెళ్ళారు, ఇందాకే సిలిండర్ వచ్చింది. ఇప్పుడు నేను చేయబోతాను పూజ, స్నానం చేశాక. సో ఇక్కడ ఏంటంటే కిచెను నైటే మొత్తం క్లీన్ చేశాను, కానీ కొన్ని అట్లా కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా. సో వాటర్ ఉన్నాయని చెప్పి ఇట్లా బయట పెట్టేసాను అన్నమాట. తర్వాత ఇది బెడ్రూమ్, రెండు బెడ్రూమ్లు అన్ని ఇళ్ళతో ఒకేసారి తుడిచేసాను, ఇంకా బయట కడిగేది ఉంది. సో ఈ బెడ్షీట్స్ గురించి అడుగుతా ఉన్నాను. నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని, అమెజాన్లో కొన్ని తెప్పించాను. మొత్తం 4 or 5 బెడ్షీట్స్ తెప్పించాను, నేను మీతో షేర్ చేస్తాను. ఒకేసారి షేర్ చేస్తాను చెప్పేసి ఇవి చెప్పట్లేదన్నమాట. ఉతకడానికి ఉన్నాయండి 4. ఇది కాకుండా ఇంకోటేమో కొత్త అలాగే ఉంది. సో అన్నీ ఉతికాక క్వాలిటీ ఎట్లా ఉందో షేర్ చేస్తాను. నాన్ స్పాన్సర్, నా డబ్బులతో నేను కొన్నాను. సో తర్వాత నా స్నానం అయిపోయింది, నేను డ్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తాను పూజ చేయడానికి. సో పూజ చేసే ముందు నేను మొన్న పూజ గదిలో లైటింగ్స్ పెట్టాను, అది చూపిస్తాను. సో మీకు తెలుసుగా నేను దీవాలి వాటర్ దియాస్ వీడియో చేస్తాను చూడండి, అప్పుడు ఈ లైటింగ్స్ నేను యూజ్ చేస్తాను. కొంచెం చిక్కు చిక్కు అయిపోయానని చెప్పేసి అట్లా పూజ గదిలో కలుషం మీద పెట్టేసాను అన్నమాట. ఎందుకంటే ఈ లైట్ చాలా తక్కువ వెలుతురు వస్తుంది, బాగా అనిపిస్తుంది అని పెట్టాను. తర్వాత నా పూజ అనేది అయిపోయింది. ఈరోజు పువ్వులు అయితే ఏం లేవండి, శేఖర్ పువ్వులు తీసుకురాలేదు, లాస్ట్ వీక్ కూడా అయిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ శేఖర్ గారు కూడా వచ్చేసారు. వచ్చేటప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మని చెప్పాను, నాకేం తినాలి అనిపించట్లేదు ఈ మధ్య. సో బ్రేక్ఫాస్ట్ నాకు బోండాలు అంటే ఇష్టం. సో నా కోసం బోండాలు తెచ్చారు, మొత్తం 4 తెచ్చారు, కానీ నేను తినలేకపోయాను, 2 తిన్నాను. నేను మ్యాక్సిమం 4 ఎప్పుడు తింటూ ఉంటాను, కానీ ఎందుకో తినాలి అనిపించలేకపోయేసరికి నేను 2 బోండాలు తినేసి 2 శేఖర్ కోసం అలాగే సైడ్కి పెట్టేసాను అన్నమాట. సో ఇది నా పూజ అయిపోయిందండి. పూజ అయిపోయినాక ఎంచక్క పడుకున్నా అంటే ఇప్పుడు లేచా, నేను ఇంకా వంట చేయలేదు. ఏమంటారు, చల్లటి నీళ్ళు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి నాకు తల బాగా నొస్తూ ఉంటుంది, ఎందుకో తెలీదు. బాగా అంటే బాగానే నొస్తుంది. సో నొప్పి కంట్రోల్ కాదన్నమాట, అంత నొస్తుంది, అందుకని చెప్పేసి పడుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు తేజుగాడి బ్యాడ్ టైం, తేజుగాడు స్నానం చెయ్యడు. వాడికి ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే స్నానం చేయించాలంటారు, చేయించుకోవాలంటుంది జుడివి. సో ఇంతసేపు నేను పడుకున్నాను కదా, శేఖర్ చెప్పిస్తా అంటే తాయిచి. సో శేఖర్ చెప్పిస్తా అంటే వద్దంట, నేనే చెప్పించాలంట. సో పదండి వాడికి స్నానం చెప్పిద్దాం. అమ్మ తేజుకి స్నానం చేయించడం చాలా కష్టం అండి, వాడే చేస్తాడంట, బాత్రూంలోనే ఉన్నాడు, బయటికి వెళ్తలేడు. ఇంకా రారా తేజు, ఆపోయింది చామదా. సబ్బు పెట్టుకో, పెట్టలే. వాడే స్నానం చేసిండు అమ్మా, నానికి చెప్తున్నావా ఏ మమ్మీ? వాడు స్నానం చెప్పి ఎత్తలేడు తెలుసా అత్తమ్మా, ఇచ్చుడు నువ్వు అడ పోతావా గా పెళ్ళి? పోలీస్ మమ్మ వస్తే తల నెత్తి తుడు, నెత్తి మీద నీళ్ళు పోసుకున్నావు. ఫ్రెండ్స్, మా తేజ్ బంగారం చామ అయిపోయింది. సో ఇక్కడ పిల్లలకి తేజ్ బంగారం క్లాత్ ని వాష్ చేయడానికి నేను మమ్మ ఆర్ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ వాడుతూ ఉంటాను అనమాట. ఇది స్పెషల్లీ ఫర్ బేబీస్ అనమాట. కొన్ని కొన్నిసార్లు వేరే వాడినప్పుడు పిల్లలకి ర్యాషెస్ లాంటివి వస్తాయి కదా. సో దీంట్లో నో ఎస్ఎల్ఎస్, నో పాస్పేట్, నో బ్లీచ్, నో ఫామ్ బూస్టర్స్, నో ఆప్టికల్ బ్రైట్నర్స్. అంటే ఇది మనకి మమ్మ అర్త్ ప్రొడక్ట్స్ అనేవి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్, పిల్లల స్కిన్కి ఎలాంటి హామ్ని కలుగజేయమన్నమాట. అలాగే ఇది మనకి అప్ టు 10 లోడ్స్ వరకు వస్తుంది, 0+ మంత్ వరకు మీరు వాడచ్చు. డెర్మటాలజీ
బయాలజికల్ టెస్టెడ్ న్యాచురల్ ఫార్ములా ఉంటుంది, విత్ బయోఎంజైమ్స్ ఉంటాయి, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. పిల్లల బట్టల పైన చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. సో మన మన బట్టలు పిల్ల బట్టలు ఎప్పుడు కలిపి వాష్ చేయకూడదు. సో ఇది అప్ టు 10 లోడ్స్ వరకు వస్తుంది. ఒకేసారి వాడి బట్టలన్నింటినీ వాషింగ్ మిషన్లో వేసి ఒక హాఫ్ హాఫ్ మూత వేసినా సరిపోతుందండి మనకి. సో నేను ఒకేసారి ఒక 10 జతలు అట్లా ఒకేసారి వేస్తాను అనమాట. సో పిల్లల బట్టలు ఎప్పుడు స్పెషల్గా వాష్ చేయాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో ఏం లేదు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వన్ ఒక మూత వరకు, తక్కువైనా పర్లేదు బట్టలని బట్టి, ఇది మనం పోసేసుకోవచ్చు అనమాట. సో మమా అర్త్ అనేది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని మన మమా అర్త్ వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ని బై చేసినప్పుడు, ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఆర్డర్ని లింక్ చేస్తారు వాళ్ళు ప్లాంట్ చేసే ట్రీకి. అలా 2025 వరకు వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనుకుంటా ఉన్నారు. సో మన చేతులని కలుపుతాము, వీళ్ళు గుడ్నెస్ అనేది చెట్లను కూడా పెంచుతూ ఉన్నారు అన్నమాట. అలాగే ఇది క్రూల్టీ ఫ్రీ అన్నమాట, అవార్డెడ్ పెట్టా క్రూల్టీ ఫ్రీ. ఎందుకంటే నో యానిమల్స్ హార్మ్ఫుల్ వెన్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాసెస్ అనమాట. అలాగే బ్యూటీ వితౌట్ బన్నీస్ అనే సర్టిఫికేట్ వీళ్ళకి ఉందండి. సో మనం మన పిల్లలతో పాటు మన ప్రకృతిగా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇక్కడ మమ్మ అవర్ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మీరు మమ్మ అవర్త్ వెబ్సైట్ నుంచి ఈ లాండ్రీ డిటర్జెంట్ని బై చేసినట్టయితే నా కూపన్ కోడ్ని వాడడం మర్చిపోవద్దు, మీకు 20% ఆఫ్ లభిస్తుంది. సో ఇది నిన్న తేజ్వాడు బై చేసిన షర్ట్, చూసారు ఎంత వైట్ అయిందో, చాలా బాగుంది. మనకి పిల్లల బట్టలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, తేడా తెలుస్తుందండి. పిల్లలకి ఇచ్చి నేస్ లాంటివి ఎండాకాలంగా చాలా ఎక్కువ చెమట వస్తూ ఉంటుంది. సో 2 సార్లు స్నానం చేపించి ఇట్లా బట్టల్ని మంచిగా వాష్ చేస్తే పిల్లలకి ఎలాంటి ఇచ్చి నేస్ కానివ్వండి ఏమి రాదు, పిల్లలు హ్యాపీగా ఉంటారు. సో తేజ్వాడి ఫేవరెట్ టీ షర్ట్ అండి ఇది. సో చూసారు ఎట్లా ఆడుతూ ఉన్నాడు, వాడు పెద్దోడు అయిపోయాడు, వాడు ఒంటరిగా స్నానం చేస్తాడంట, ఎట్లా చెప్తా ఉన్నాడు చూసారు. నాకు మమ్మీ నేను ఒక్కడిని చామో చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో తర్వాత వాడికి మాస్క పెట్టి వాడికి డ్రెస్ వేయాలన్నమాట. సో ఎండాకాలంగా 2 సార్లు స్నానం చేయడం రికమెండబుల్ అనమాట, ఎందుకంటే పిల్లలకి కొంచెం చెమట లాంటివి రావు. అలాగే ఎండాకాలం వాడికి మధ్యాహ్నం పూట నేను చలినీళ్ళ 12 తర్వాత నేను ఈజీగా వాడికి చలినీళ్ళ స్నానం చెప్పేస్తాను, నైట్ వచ్చేసి వేడి నీళ్ళ స్నానం చెప్పేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా తేజిపోయా నేను కేర్ తీసుకుంటాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు మా అమ్మగారు లాండ్రీ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ ఫర్ బేబీస్ని ట్రై చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి. సో ఫైనలీ ఇదన్నమాట తేజు గారు ఇట్లా రెడీ అవుతుంది చూడండి. తేజు డాడీ సేమ్ సేమ్ డ్రెస్సులు, తేజు చూడు, తేజు డాడీ సేమ్ సేమ్ బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్. అది డార్క్ బ్లూ నా, నువ్వు వేసుకుంది, నువ్వు వేసుకుంది డార్క్ బ్లూ. వైట్ కలర్ ఇది, వైట్ కలర్ ఇది, బ్లూ కలర్ ఇది, నావీ బ్లూ డార్క్ కలర్ అది. సో ఇది ఇంటి పరిస్థితి ప్రస్తుతం ఇట్లా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి వంట వేస్తాను. ఈ లోపు ఏంటంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీ కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్స్ ఎంత కాస్ట్ అయింది, ఎంత కాస్ట్ అయింది అడుగుతా ఉన్నారు. సో ఇది కాస్ట్ అయితే ఏం అవ్వలేదండి మెయిన్గా. దీని గురించి 4 వీడియో షూట్ చేస్తున్నాను, అది మీతో షేర్ చేయలేదు. సో అది దీన్ని నేను అటాచ్ చేస్తాను, లైక్ ఎట్లా రెడీ చేస్తాను, ఇది ఎన్ని గ్రాములు ఏంటిది, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూసేసి రండి. సో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఏది ఇవ్వాలి. నేను ఎక్కువ కాస్ట్ పెట్టలేదు, మా అంటే రఫ్గా ఒక 3 గ్రాములు ఉండొచ్చు, 3 గ్రాములు 2 గ్రాములు. సో పూసల మధ్య నేను అల్లుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఊరికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను కదా, మరి అమ్మే మా అత్తే నా ఇజ్జత్ తీసింది. వాళ్ళకేంటంటే కొత్త ట్రెండ్ని వాళ్ళు ఫాలో అవ్వరు, ఫాలో అయ్యేటోళ్ళని అంటారు అన్నమాట. సో నన్ను కొంచెం బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఎట్లుంది అంత నల్ల పూసలు అన్నారు. కానీ ఐఎమ్ ఆల్వేస్ నాకు నచ్చింది నేను చేస్తాను, నేను వేసుకునే దానికి వాళ్ళ ఇష్టం ఎందుకు, వాళ్ళు వేసుకునే దానికి నా ఇష్టం కూడా వేసుకుంటున్నారని చెప్పేసి నేను వదిలేసి అనమాట. మరి అమ్మకి అత్తయ్యకి ఇద్దరికి నచ్చలే, కానీ చూసిన వాళ్ళకి అందరికి నచ్చింది. సో వాళ్ళ చాయిస్ ఎట్లాడో నాకు అర్థమైంది, పక్కన పెట్టేశాను. అయినా నాకు చిన్నప్పటి నుంచి నాకు నచ్చినట్టుగా నేను ఉండడం అలవాటు. సో పక్కోడి కోసం వేరే అలవాటు పక్కన పెడితే మనం డ్రెస్సింగ్, మనం వేసుకునే జ్యువెలరీస్, మనం తినే తిండి పక్కోడి కోసం అయితే మార్చుకునే టైప్ నేను కాదు. సో పెళ్ళయ్యాక ఇట్లా అత్తయ్య వాళ్ళ మాటలు విని, ఆడపడుచు మాటలు విని ఫస్ట్లో చాలా మార్చుకునేదాన్ని. సో మేము మార్చుకోవట్లేదు, నాకు నచ్చితే కొన్ని నేను ఉంచేసుకుంటా. మా అత్తయ్యకి నేను జుట్టు ఇట్లా ఇటు వెళ్ళి చూసుకుంటే దయ్యం దయ్యం పడుతుంది, పెద్ద జుట్టు ఇట్లా ఇల్లు వేసుకుంటుంది, పెళ్ళైన కొత్తలు అనేది ఎప్పుడు జుట్టే వేసుకునేదాన్ని. సో తర్వాత కొన్ని డ్రెస్లు వేసుకుంటే ఇలాంటి డ్రెస్ వేసుకుంటూ ఎట్లున్నది, ఎట్లా పాడైంది, కొంచెం డిఫరెంట్గా అంటారు మళ్ళీ మీరు, అంటే వాళ్ళు మనుషులు కదా, వీళ్ళు మనుషులుగా అంటారు, నాకు అట్లాంటి ఫీలింగ్స్ వెళ్ళి కానీ అట్లా అంటూ ఉంటారు అనమాట. మన ఇష్టంలానే మనం ఉండాలి, అత్తయ్య ఇష్టం అంటే అత్త మాత్రం నచ్చినట్టుగా ఉంటుంది, మనం వేసుకోమని అత్తయ్య వేసుకుంటుందా, వేసుకోదు కదా. సో నేనైతే మొత్తానికి చేయించుకున్నాను, చాలామందికి నచ్చింది, నాకు అది సూపర్ అనిపించింది. నేను రమ్మకి అత్తకి తర్వాత చెప్పిన, చాలామంది ఇది బాగుందని, మీకు మాత్రం నచ్చలేదు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నల్ల పూసలు కదా, సో
నాకు నల్ల పూసలు అంటే చాలా ఎక్కువ ఇష్టం, అందుకే ఇట్లా గుచ్చుకున్నాను నేను. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు చూసేయండి ఎట్లా గుచ్చుకున్నాను, అసలు ఏంటిది ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ అంతా చూసేయండి. నేను ఈ బ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నా ఇవి చూసి ఇది ఎంత ఎంత అడుగుతారు. ఇది మొత్తం 3 grams లాకెట్, 3 or 2.5 grams అనుకుంట లాకెట్. తర్వాత ఈ పెద్ద పూసలు వచ్చేసి 2 grams, చిన్న పూసలు వచ్చేసి 3 grams, అంటే మొత్తం కలిపి 6-7 grams ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇది కస్టమైజ్డ్ అండి. మాకు పూణేలో అయితే మనకి గోల్డ్ షాప్ ఉంటుంది కదా, సో గోల్డ్ షాప్ దగ్గర ఏంటంటే కస్టమైజ్ చేస్తారు, మనం ఎట్లా చెప్తే అట్లా ఇస్తారు. సో నాకు నల్ల పూసల పైన కొంచెం క్రష్ ఎక్కువ కాబట్టి నా గోల్డ్ ఏమైందంటే స్క్రూ పెట్టించాడు, ఆ గోల్డ్ పని చేసిన ఆయన. ఆ స్క్రూ సరిగా పెట్టలేదు ఏమో, ఒకసారి బయటపడింది, అప్పటి నుంచి గోల్డ్ వేసుకోవడం మానేశాను. ఇంత నాన్న గుడ్ ఉన్నాడు నీకు. తర్వాత ఇప్పుడు ఏమంటే ఇది నా తాలిబొట్టు టైప్. ఎందుకంటే నాకు పూణేలో ఉన్నప్పుడు మీరు చూసుంటారు నాకు తాలిబొట్టు ఉండకపోయింది, నల్ల పూసల మధ్యలో ఒక గోల్డ్ చిన్న పూస ఉండదు వేసుకునేదాన్ని. సో నాకు అప్పుడు పుస్తలు ఉన్నాయి, నాకు పెళ్ళప్పుడు మా అత్తే వాళ్ళు అరతులం పుస్తలు చెప్పించారు, కానీ అప్పుడు మా డబ్బు లేక నేను గోల్డ్ ఏమి చేయించుకోలే. పెళ్ళప్పుడు నా మీ దగ్గర అరతులం బంగారం, మళ్ళీ డాడీ చనిపోయినాక నాకు ఎల్ఐసి డబ్బులు వస్తే దాంతో తులంధర షార్ట్ నల్ల పూసల దండ ఇట్లాంటిదే చెప్పించుకొని ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ అది నేను గోల్డ్ చేయించినప్పుడు చిట్ట కొట్టేసాను అనుకోండి, సో అది చేపించుకొని ఉంటుంది. తర్వాత నేను తాళి కొట్టుకుంటున్నాను, ఆ లోపు నేను పూణేలో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు వేసుకున్నాను అంటే ఇది వేసుకుందాను. సో ఇవి వీటికి కూడా పుస్తలు ఉంటాయి, చిన్న పుస్తలు ఉంటాయి. ఇప్పుడు ఇది నేను ఇట్లానే వేసుకుందాం అంటే 2 పుస్తలు వేసుకోదు, ఆల్రెడీ తాలిబొట్టు పుస్తలు ఉన్నాయి. అప్పుడు అట్లా అయ్యేది నాన్న, ఆల్రెడీ తాలిబొట్టు పుస్తలు ఉన్నాయి, దీనికి ఒక పుస్తలు ఉన్నాయి కాబట్టి పెడతానా నడిదు, ఇప్పుడు అడిగి పెడతాను. సో దీనికి ఒక పుస్తలు ఉన్నాయి కాబట్టి వేసుకోవద్దు అని అత్తే అండి. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే దీన్ని కష్టమై చేసుకోబోతున్నాను, సూదులు ఉన్నాయి ఇలా. సో నేను దారం తెచ్చాను, నల్ల పుస్తలు తెచ్చి పడేసిండు, నల్ల కుచ్చుకుంటుంది అన్నా, వద్దు కుచ్చుకుంటుంది, నువ్వు బాగా తెచ్చుకోపో. వీడికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఆ మా అమ్మ నొత్త చూడండి, అది చూడాలి. పో ఆడుకోపో పో. సో ఇవి నా ఫస్ట్ పుస్తలు అనమాట, వీటితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పుడు ఏం వేసుకోవడానికి లేనప్పుడు ఇవే ఎక్కువ వేసుకున్నాను, ఈ రోల్డ్ గోల్డ్ దండలు కూడా నారు అప్పుడు ఎక్కడి అండి. సో ఇవి చాలా బాగుంటుంది. ఇది అప్పుడు నేను 2 grams, అప్పుడు నా పెళ్ళప్పుడు పెళ్ళైనాక ఒక 2 months అట్లా, ఎంత అంటే ఎంతకో చేయించుకున్నాను, ఎంతకో తీసుకున్నాను రెడీమేడ్లో. ఈ పూసలు అయితే 1 gram, మొత్తం ఇది 3 grams ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను, ఈ 2 పుస్తల్ని తీసేయబోతున్నాను అనమాట. సో నాకు 2 తాళిబొట్లు ఉన్నాయి, సో ఇది నా ఇంకొక తాళి అనమాట. బాగుంది, చాలా ప్రిటీగా చిన్నగా బాగుంటాయి. మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ పెద్ద పుస్తలు వేసుకోరు కదా, సో నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇది స్టైల్గా వేసుకునేదాన్ని, కానీ ఇంత పెద్దది పెద్దవాళ్ళు వేసుకుంటారు. సో చాలామంది ఎట్లా కస్టమైజ్ చేసుకుంటానని అడుగుతారు కదా, సో అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నేను కస్టమైజ్ చేసి చూపిస్తాను అనమాట. చలో స్టార్ట్ చేద్దాం, నాకు రాదు, ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. దదేజు నాకు ప్లేట్ తెచ్చేవా. సో ఫైనల్గా పాత నల్ల పూసల దండలో ఉన్న 2 పుస్తలు, ఆ గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, అవి సైడ్ సైడ్ పెట్టి అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. ఇవి మమ్మీ తీసుకున్నప్పుడు 3000 grams అండి బంగారం, అంటే అప్పుడు 30,000 తులం అనుకుంటా బంగారం, 30 or 32,000 తులం అనుకుంటా. సో ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను కేర్ఫుల్గా, ఎందుకంటే చిన్న గుండు కదండి, ఎక్కడన్నా పడ్డా తెలియదు. తర్వాత ఇట్లాంటి గుత్తులు తెచ్చుకున్నాను నేను, ఇవి తెచ్చుకొని చాలా రోజులైంది. ఇవి నల్ల పూసలు, ఒక్కటి సరిపోతుంది నాకు తెలియక నేను కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను. తర్వాత ఈ పుస్తలో ఒక పుస్తకం నేను గుచ్చుకుంటాను, ఒక పుస్తకం సైడ్కి పెట్టేస్తాను, ఒక లాకెట్ లాగా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇవి నల్ల పూసలు. యాక్చువల్లీ ఇవి ఎప్పుడు బయట గుచ్చిపెట్టే వాళ్ళు సూత్తోటి కాదండి, వెరైటీగా ఎట్లా చేస్తూ ఉంటారు మహారాష్ట్రలో చెప్పించాను కదా నేను. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు, నేను సూత్తోటి గుచ్చుకుంటా అనుకుంటున్నా. ఠంగస్ దారం అంటే చూడండి, ఠంగసేనా. సో అట్లాంటి దారం ఒకటి తెప్పించాను, అదేంట అది వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను, ఎంత 5 rupees or 10 rupees ఉంటుంది. సో అది సూదికి పెట్టేసాను, సూదులుగా మనకి ఆ పూస లోపలి పోయేటి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏమంటే రెండు కట్టుకునే దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ఎక్కువ దాకా కొన్ని పూసలు గుచ్చాను, ఒక 20-25 పూసలు గుచ్చాను 2 sides కూడాను. ఆ తర్వాత మధ్యలో మనకి లాకెట్ చుట్టుపక్కల గోల్డ్ పూసలు వచ్చినట్టు గుచ్చుకోవాలన్నమాట. సో ఇది మా సిస్టర్కి అయితే చేతితోటి చేస్తే, నాకు ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి చేయొస్తలేదు. సో ఎట్లనో అట్లా కష్టపడి చాలాసేపు గుచ్చాను, మధ్యలో కొంచెం ఇటాట అయ్యేసరికి మళ్ళీ ఒకసారి విప్పా అనమాట. సో ఫైనల్గా ఇది ఎంత వేసుకున్నా మనకి వెనకాల పెట్టుకోవడానికి అయితే స్క్రూ లేదు ప్రస్తుతం నా దగ్గర. మరి ఏదైనా దండ విరగూడదాం అన్న అబ్బా మంచిగున్న వాటిని తీసేయాలి అని అనిపించట్లేదు అనమాట. సో ఇట్లా చూసారు
ద్వారా ఈ విధంగా పూసల్ని మనం గుచ్చుకోవాలి. ఒకవేళ మనం స్క్రూ లాంటివి ఏమైనా పెట్టుకుంటే ఇటు ఎండింగ్లో పెట్టుకోవాలన్నమాట. సో తేజ్ వాడు కొంచెం కన్విన్స్ అయిపోయి శేఖర్ ఫోన్ ఇస్తే ఆ ఫోన్ చూస్తూ ఉన్నాడు. లేకపోతే వాడు వాడు చెప్పి తినకపోతే మమ్మీని వచ్చి గోష్ కరుస్తుంది, డాడీని వచ్చి గోష్ కరుస్తుంది, మేము అన్ని భయపట్టిస్తాం కదా. సో అట్లా భయపట్టిస్తాడు అన్నమాట. పిల్లలు ఏదన్నా మన నుంచి నేర్చుకుంటారు కదండి. సో ఫైనలీ మన దండ రెడీ అయిపోయింది 1 అవర్ కుస్తీ పడితే. సో ఇది దండ. ఎస్. తర్వాత ఇది ఏంటంటే లాకెట్ అన్నమాట. ఇది లాకెట్ లాగానే కనిపిస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఇది చూసారా, పైనుంచి కింది వరకు కొన్ని పూసలు వేసేసి ఆ తర్వాత దాని కింద నేను గోల్డ్ పూసలు 10 10 ఉన్నాయండి, 10 10. మళ్ళీ మధ్యలో గోల్డ్ పూసలు చిన్నవి గుండటి 2 ఉన్నాయి, మధ్యలో ఈ పూసు ఉంది. సో ఎట్లనో అట్లా కన్విన్స్ అయిపోయి నేను సెట్ అంటే ఎట్లా చేయాలి బాగా ఆలోచించి ఇట్లా సెట్ చేస్తే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు శేఖర్ నాకు ఇది కడతాడు అన్నమాట. దూరం పెట్టనా ఫోన్ కొంచెం. మళ్ళీ తాళి కొడుతున్నావట. స్టైల్ ఉందా అది మస్తు? నీకు హైట్ చూసుకో అంతే. ఈ పూసలు పడుకుంటున్నాను మా స్టైల్ అనిపిస్తుందిగా. మళ్ళీ అట్లా ఏముండదు, మూడు కాకుండా 3 ముళ్ళు 10 ముళ్ళు దానికి ఏముంది, అది అంత తలగొట్టాయి. అది వేసుకుంటే నువ్వు ఉన్నావు అనిపించోడా. దున్నపోతున్నా కిందకి వెళ్తున్నావు. ఇదో బాగోదు, ఇంకా మూడే ఎత్తలేదా? నేను పంది కొడుత చెప్తున్నా, పంది మెసలు అని మెసులుతున్నావు. ఆ దారం ఇంట్లో ఇంట్లో ఎత్తలేదు, అది ముడి లెక్కుంది. ఇరుకుడింది కేక్ ఇట్లా అయ్యాయి. ఆ ఇరికే కళ్ళా ఏ ఎత్తులే బొందరిక ముడేసుకోవాలి, అట్లా ఇరికేదు. పిచ్చిపోకుండా నేను దారం ఎక్కతో కూర్చుంది. ఆల్రెడీ పూసలకు ఎక్కడ కొందో ఆడదాకేసిన అమ్మ దానికి గింత చెప్పేందుకు ఎరుక పండిపోరినట్టు. ఎట్లుంది నీకు వేసుకుంటే స్టైల్ ఉంది కదా అని ఎట్లా ఇవ్వాలి. ఎన్ని చేసినా నాకు ముళ్ళు ఎక్క తక్కువ వేయకపోయినా మంచి పని చేసిన పోకుండా పోదు కదా రానికి. ఇది కట్ చేయమా నాను స్టైల్గా ఉంది కదా అని. ఇది మస్తు స్టైల్గా ఉంది, సింప్లీ సూపర్ ఉంది. నా మనసే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది తెలంగాణ యాసలో అచ్చం మొగుడు పిల్లల ముచ్చట్లు ఇట్లా ఉంటాయన్నమాట. అంటే హస్బెండ్ వైఫ్ ముచ్చట్లు. మేము బిహైండ్ ద కెమెరా యాక్చువల్ సీన్స్ ఇలా ఉంటాయి, కానీ కెమెరా ముందు మేము స్టైల్గా మాట్లాడుతూ ఉంటాం. ఆఫ్ కోర్స్ ఎవరి లైఫ్లో అయినా అంతేనండి. అండ్ తర్వాత శేఖర్ జనర్ ఎట్లా తిడతారో, పంది లేక కథలోకి ఇట్లాంటిది ఇట్లా తిడుతూ ఉంటాడు. జాలీగా ఉంటుందండి లైఫ్. ఎట్లా అనుకున్నాం పెళ్లి కాకముందు అట్లే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. ఎందుకంటే మా లవ్ మ్యారేజ్ కదండి, ఒకటి అంటాము ఒకటి పడతాము, అట్లే ఉంటుంది జిందగి. సో ఆ తర్వాత ఏమంటే ఇది పాత లాకెట్ అండి. ఇప్పుడు మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారో డిజైన్ చూపించాడని, చాలా సన్నగా ఉంటుంది. ఈ పూసలు కూడా మనకి ఇట్లా గట్టిగా వస్తే ఒత్తుకుపోయేటట్టుగా ఉంటాయి. ఈ చిన్న పూసలు నేను 2 గ్రాములు ఎంత తీసుకున్నాను సరిగ్గా నాకు గుర్తులేదు. టోటల్ వెయిట్ ఐ థింక్ వీడియో స్టార్ట్ అని మీకు చెప్పుకుంటాను. సో ఇది వచ్చేసి మన లాకెట్ది ఫైనల్ లుక్. సో ఫైనల్గా మా అన్నకు మళ్ళీ మంగళసూత్రం కట్టినట్టే అనమాట ఇది. దాని వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా చేయించుకోవాలంటే మీరుగా పూసలు కొనుక్కొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఈజీగా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, రెగ్యులర్గా బాగుంటుంది. బాగాలేదు.